హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈకుల్ టీచర్ నేను. మీ అన్న ఎలా ఉన్నారండి? అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీ పన్నీర్ పెసరట్టు కోసం మనం యాజ్ యూజువల్ పెసరట్ని చక్కగా ఒక గట్టి పిండి తీసుకుని వేసేసుకుంటామండి. ఇంకా పైనుంచి మనము ఎప్పుడు వేసుకున్నట్టుగా ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, అల్లం ముక్కలు, తర్వాత క్యారెట్ తురుము, అదేవిధంగా పన్నీర్ ఒక 50 గ్రామ్స్ చక్కగా మనము గ్రేటర్తో గ్రేట్ చేసుకుని వేసేసుకుంటాం అనమాట. మూంగ్ దాల్ నుంచి మనకి ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఉంటుందండి. పైగా పన్నీర్ నుంచి కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి తింటే చాలండి, మనకి మంచి ప్రోటీన్ తిన్నట్టు అవుతుంది. డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంక ఇది ఒక సైడు కాలిన తర్వాత సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటాము. తర్వాత అల్లం చట్నీ సర్వ్ చేస్తున్నానండి. మీరు వెయిట్ లాస్ కోసం చూస్తున్నా, లేకపోతే మీరు ప్రోటీన్ సోర్స్ గురించి చేస్తున్నా, ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సింపుల్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుందండి మనకి. ఇంకా నిన్న నైట్ ఆ విధంగా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఈరోజు మాట మార్నింగ్ యాజ్ యూజువల్ వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నానండి. ఎప్పటిలాగా ఫ్రూట్ ప్లేస్లో దానిమ్మ గింజలు, తర్వాత క్యారెట్ తురుము, ఆమ్ల తురుము, బీట్రూట్ తురుము వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనము మొరింగా పౌడర్ వాడుకోవచ్చు, లేదా వీట్ గ్రాస్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. నేను మొరింగా పౌడర్ వేసుకుని ఇంకా సర్వ్ చేసేయడం జరిగింది. ఇంకా లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ మార్కెట్ నుంచి చికెన్ తెచ్చారనమాట మా వారు. ఇంకా దాంట్లో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని శుభ్రంగా దాన్ని పట్టించి ఒక్క 2 నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుంటామండి. నేను ఇంకా చికెన్ని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకా బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. దాంట్లో 4 ఇలాచీ, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా. అదేవిధంగా 4-5 ఎనిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఇక్కడ వేసుకుని అది కొంచెం ఫ్రై అవనిస్తామండి. ఇంకా మనకి కలర్ మారి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తరుగు యాడ్ చేశాను నేను ఇక్కడ. ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి. అదేవిధంగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసేసుకున్నాను దీంట్లో. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా మగ్గడానికి వీలుగా దీంట్లో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని కాసేపు అలా ఫ్రై అవనిస్తామండి. కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అది యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని ఇంకా మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేస్తామన్నమాట. ఫ్రై చేసి ఆ నూనె కొంచెం మనకి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇంకా ఇది యాడ్ చేసేసుకున్నాక దీంట్లో మనము 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. తర్వాత 2 టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి. అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా మనము గరం మసాలా యాడ్ చేసేసుకుంటాము. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండి. ఇంకా వాటిని మనము గ్రైండ్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని వేసేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మనం మూత పెట్టేసి చక్కగా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి కూర మంచిగా ఉడుకుంటుంది అనమాట, ముక్క సాఫ్ట్ అయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఇక్కడ నేను చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి. దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీకి, చాలా చాలా బాగుంటుందండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, జస్ట్ మనం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటామండి. టోటల్ కుకింగ్ టైం వచ్చేసి మనకి 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది అనమాట. లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటాము. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ మన కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూసారా, మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది. ఇంకా మన కూర రెడీ టు సర్వ్ అనమాట. ఇంకా దీన్ని గారెల్లో కానీ, రోటీస్కి కానీ, చపాతీకి కానీ, బగారా రైస్కి కానీ, లేదా వైట్ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి. అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో నేను చెప్పలేను. ఇంకా నేను దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను, వేరే డిష్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కొంచెం నేను ఉంచుకున్నాను అనమాట, చికెన్ ఫ్రై చేస్తున్నాను. మీకు రెసిపీ అనేది ఏం చెప్పట్లేదు, కర్రీ అంతా సేమ్ ప్రొసీజర్. కాకపోతే మనము గ్రేవీ అనేది అసలు ఉండకుండా చాలా దగ్గరికి మనము మంచిగా ఎగరబెట్టేసుకుంటాం అనమాట. అప్పుడు మనకి కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను నేను. చూసారా, మంచిగా రెడీ అయిపోయి. ఇంకా నేను గారెలు చేద్దామని చెప్పేసి మినపగుళ్ళుని రాత్రే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. కొంచెం లైట్ బరకగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు సాఫ్ట్గా కావాలి గారెలు అనుకుంటే కనుక
కొంచెము మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నాకు కొంచెం కోర్స్గా అంటే పై లేయర్ మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట, అట్లా గ్రైండ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుంటాము. దీని తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లో మీరు మిరియాలు కూడా కావాలంటే వేసుకోవచ్చు, కచ్చబచ్చ దంచుకుని. ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. వేసుకుని మంచిగా మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకా మీన్ టైం నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను కాగడానికి. ఇంకా ఆయిల్ మనకి మంచిగా కాగుంటుంది. ఇంకా నేను కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి. మనకి చాలా చాలా రుచిగా వస్తాయి అనమాట ఈ గారెలు, పైన క్రిస్పీగా మనకి లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్టు మీకు మెత్తగా కావాలి గారెలు, ఫ్లఫీగా అంటే కనుక మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు పిండి రుబ్బుకునేటప్పుడే. ఇంకా ఒకవైపు రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత నేను సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకున్నాను. ఇట్లా నాకు ఎన్ని కావాలో అన్ని నేను కుక్ చేసేసుకుంటున్నానండి. మనకి పిండి మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చు అనమాట. ముందే వేసేసుకుని అవి చల్లగా అయిపోయి అలా ఉంటే బాగుండదు. గారెలు వేడివేడిగా చేయి కాలుతూ ఉండగా తింటూనే బాగుంటుందండి. అది వేడివేడి చికెన్ కూరతోటి గారెలు మంచిగా వేగిపోయినాయండి, భలే టేస్టీగా వచ్చినాయి అనమాట, భలే క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి. ఇంకా వేడివేడి చికెన్ కర్రీ తోటి సర్వ్ చేస్తానండి. అప్పుడుకప్పుడు అలా వేడిగా తింటేనే ఆ మజా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత నేను మసాలా రసం చేశానండి. ఇంకా రెసిపీ అయితే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో పోస్ట్ చేయడం జరిగింది, సో నేను మళ్ళా దీని రెసిపీ నేను పోస్ట్ చేయట్లేదు. రసం కూడా మరిగిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇంకా లంచ్ కూడా సర్వ్ చేసేయడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తా కొత్త బ్లాగ్తో.